మీ దగ్గర ఫిర్యాదు లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మేమందరం పార్లమెంట్ సభ్యులం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో సహా ఆధారాలతో కూడుకున్న ఫిర్యాదును ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రికి, సిబిసి చైర్మన్ కు డాక్టర్ లక్ష్మణ్ గారికి ఆధారాలతో కూడుకున్న ఫిర్యాదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ వీళ్ళిద్దరు చిత్తశుద్ధి సిబిఐ విచారణ ద్వారానే బయటపడుతుంది. ఇవాళ విస్పష్టంగా వేల కోట్ల రూపాయల దోపిడీ విద్యుత్ నిర్మాణ సంస్థలలో జరిగింది. పిహెచ్ఎల్ నుంచి సివిల్ వర్కులు ఏ సంస్థలకు ఇచ్చినో పాత్రికే మిత్రులారా వెలికి తీయండి. ఇవాళ 17% మైనస్ లో పిహెచ్ఎల్ సంస్థ జార్ఖండ్ కు నిర్మాణం చేస్తుంది. ఎట్లా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నామినేషన్ మీద 32,000 కోట్ల రూపాయల వర్కులు ఎట్లిస్తుంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నామినేషన్ మీద పన్నులు ఇవ్వడానికి లేదు. వాళ్ళు కూడా పోటీ పడాల్సిందే, పోటీలో పన్నులు తెచ్చుకోవాల్సిందే. వాళ్ళకిస్తే బ్యాంక్ గ్యారంటీల మీద మినహాయింపు ఇవ్వండి, లేకపోతే టెండర్లు వేసినప్పుడు ఈఎండీల మీద మినహాయింపులు ఇవ్వండి, తప్ప పనులలో మాత్రం పోటీ పడవలసిందే అని చెప్పి విస్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఇవాళ సమయానుకూలంగా ప్రజల్ని మభ్యపెట్టి బిహెచ్ఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మేము నామినేషన్ మీద ఇచ్చినామని ప్రభాకర్ రావు గారు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది శుద్ధ అబద్ధం. నేను ప్రభాకర్ రావు గారికి సూటిగా సవాలు విసురుతున్నా, బిహెచ్ఎల్ ఎక్కడైనా సివిల్ వర్కులు చేసిందా? బిహెచ్ఎల్ కు సివిల్ వర్కులలో ఏమైనా అనుభవం ఉందా? పక్క రాష్ట్రానికి 17% మైనస్ లో పనిచేసిన సేమ్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, దట్ ఈస్ నాట్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ, దట్ ఈస్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ. అత్యంత సాంకేతిక నైపుణ్యం ఉన్న 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిర్మాణం 17% లెస్ లో నిర్మించడానికి టెండర్లు తీసుకున్న బిహెచ్ఎల్ అవుట్డేటెడ్ టెక్నాలజీ, నిషేధింపబడిన సాంకేతిక నైపుణ్యము, విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుంది, నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుంది, నిర్వహణ వ్యయం ఎక్కువవుతుంది. దీనికి 1,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉందా? దీని మీద వివరణ ఇవ్వాలి. ఇక రెండవది విద్యుత్ కొనుగోలు. విద్యుత్ కొనుగోలకు సంబంధించి కూడా ప్రైవేట్లో కొనుగోలు కానీ అదేవిధంగా సోలార్ కొనుగోలకు సంబంధించి వీటి వివరాలన్నిటినీ రేపు చెప్తా పాత్రికేయ మిత్రులకు. ఈరోజు విద్యుత్ సంస్థల నిర్మాణంలో జరిగిన బాగోతం మీ దృష్టికి తీసుకొచ్చిన, రేపు విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న బాగోతాన్ని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న, విద్యుత్ నిర్మాణ సంస్థలలో జరిగిన గోల్మాలు ఒక అంశము, రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా ముసుగులో విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న గోల్మాలు, వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి ఆధారాలతో సహా రేపు పాత్రికేయుల సమావేశం పెట్టి వాటి వివరాలను కూడా మీకు అందరికిస్తా. మీరందరూ తెలంగాణ ప్రజల తరఫున ఆనాడు తెలంగాణ ఉద్యమకారులైన మీరు కేవలం విద్యుత్ ప్రజల యొక్క సెంటిమెంటును కేసీఆర్ అడ్డం పెట్టుకుని ఎట్లా 1,000 కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నాడు? కొల్లగొట్టిన 1,000 కోట్ల రూపాయలను రాబట్టాల్సింది పోయి రాజకీయంగా బీజేపీ బ్లాక్మెయిల్ చేసుకొని ఏ విధంగా బతుకుతుంది? టీఆర్ఎస్ను బెదిరించుకోవడానికి, కేసీఆర్ను లొంగదీసుకోవడానికి బీజేపీ బ్లాక్మెయిల్ వ్యవహారాలకు పాల్పడుతుంది. ఈ బ్లాక్మెయిల్ వ్యవహారాలను ప్రజలకు సూటిగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ మేము సూటిగా బీజేపీని సవాల్ విసురుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మీకు ఫిర్యాదు చేస్తుంది ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ కు వివరాలతో కూడుకున్న లేఖలు రాస్తాం. మీరు తక్షణమే చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు కేసీఆర్ అవినీతిని ఈరోజు మీరు శిక్షించదలుచుకుంటే మీరు తక్షణమే విచారణకు ఆదేశించండి. మేము చేస్తున్న ఆరోపణలల్లా ఏ ఒక్కటి తప్పని తేలినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధించే శిక్షకు మేము సిద్ధంగా ఉన్నాం. నేను సూటిగా సవాలు విసురుతున్నా, ఏవైతే ఆరోపణలు నేను చేస్తున్నాను వీటన్నిటి కట్టుబడి ఉంటాం. ఒకవేళ ఈ ఆరోపణలు ఏవైనా తప్పని తేలితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధించే శిక్షకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఈ రెండు పార్టీల నాటకాలను ప్రజలకు చెప్పాలి. జరుగుతున్న 1,000 కోట్ల రూపాయల దోపిడీని నిలువరించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా చైతన్యంతో ముందు కదలాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.
అంటే మీరు అన్న అంశము పార్టీ అంతర్గత సమావేశాలల్లో నిన్న మొన్ననే చర్చ జరిగింది. మొన్న ఢిల్లీలో ప్రత్యేక సమావేశంలో ఇదే చర్చను కొంతమంది పార్టీ మిత్రులు కూడా లేవనెత్తడం జరిగింది. సాగునీటి పారుదల శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సంపూర్ణమైన వివరాలతో కూడుకున్న ఆధారాలను అన్నింటిని కూడా తీసి భారతీయ జనతా పార్టీ ఏదైతే నాటకం ఆడుతుందో కాళేశ్వరంలో కానీ ఇతర దాంట్లో అవినీతి జరిగిందని విచారణకు ఆదేశించకుండా తప్పించుకుంటుందో వాటి బాధ్యతను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు తీసుకొని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.